క్లిప్ వీలో రీడింగ్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ 3 క్వశ్చన్స్ ఇచ్చారు మనకు ఏదైనా ఒకటి రాయొచ్చు ప్రిపేర్ ఏ డీటెయిల్ నోట్ ఆన్ ఆర్గనైజింగ్ ఆఫ్ బుక్ బ్యాంక్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 లైబ్రరీ బుక్స్ రీడింగ్ స్ట్రాటజీస్ ప్రిపేర్ ఎనీ 3 లాంగ్వేజ్ గేమ్స్ దట్ ఈస్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఫెస్టివల్ ఓకే పోర్ట్ఫోలియో మనం ఇలాగ స్టార్ట్ చేస్తాము యాక్టివిటీ 1 ఫిల్ అప్ ద క్రాస్ వర్డ్ పజిల్ విత్ క్లూస్ సో క్రాస్ వర్డ్ మనం అన్ని లెవెల్ చిల్డ్రన్కి ఇలాగ ఇవ్వచ్చు చూడండి విత్ క్లూస్ కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా ఈజీగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్లో అంటే అట్లాగా హారిజాంటల్లో మనం తీసుకున్నటువంటి ఫ్లైస్ ఎగిరేవి బర్డ్ వి ప్లే మనం ఆడేది ఏంటి గేమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ టంగ్ అలాగా క్లూస్ ఇచ్చేస్తే పిల్లలు ఈజీగా చేసేస్తారు లాంగ్వేజ్ గేమ్స్ యాక్టివిటీ 2 ఫైండ్ అండ్ రైట్ 2 లెటర్ ఆర్ 3 లెటర్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఏదైనా ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చేస్తే అందులోంచి 2 లెటర్ 3 లెటర్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పొచ్చు సో అవే కాకుండా మనం అనిమల్స్ని బర్డ్స్ని సపరేట్ చేయండి లేదా సింగులర్ ప్లూరల్ సపరేట్ చేయండి ఇలాగ ఏదైనా ఇవ్వచ్చు అనమాట ఎ ఫిషర్ మ్యాన్ క్యారీడ్ ఎ క్యాన్ అండ్ నెట్ ఎ రాడ్ అండ్ వెంట్ టు ద సీ షోర్ టు క్యాచ్ ఫిష్ డూ యూ నో హిమ్ యాక్టివిటీ 3 డివైడ్ స్టూడెంట్స్ ఇంటూ 2 గ్రూప్స్ ఈచ్ గ్రూప్ షుడ్ టెల్ ఏ సెంటెన్స్ ఇన్ దేర్ టర్న్ అబౌట్ దేర్ టాక్ గివెన్ టాపిక్ ఇక్కడ మనం ఏదైనా ఒక చిన్న టాపిక్ ప్యారెట్ బుక్ పెన్ ఇంకా ఏదైనా చిన్న టాపిక్ ఇచ్చేసి స్టూడెంట్స్ని 2 గ్రూప్స్గా చేసేసి ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క సెంటెన్స్ ఇవ్వాలన్నమాట ఆ టాపిక్ గురించి సో ఎన్ని సెంటెన్సెస్ వాళ్ళు చెప్తే అవన్నీ కూడా మనం బ్లాక్ బోర్డ్ పైన రాసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే అవి కరెక్షన్స్ చేసి వాళ్ళ దగ్గర బై హార్ట్ చేయించేయచ్చు ప్యారెట్ గ్రూప్ ఏ గ్రూప్ బి సో ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్ చెప్తారు ఎన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారనమాట ఓకే యాక్టివిటీ 4 రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ మనం డిఫరెంట్ టైప్స్లో మనం సబ్స్టిట్యూట్ టేబుల్స్గా అయినా ఇవ్వచ్చు కానీ ఇలాగ రాయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొన్ని కొత్త వర్డ్స్ వాళ్ళు యాడ్ చేస్తారు నార్మల్గా సబ్స్టిట్యూట్ టేబుల్ అంటే అక్కడున్న వర్డ్స్తోనే వాళ్ళ సెంటెన్సెస్ రాయాలి అండ్ కానీ ఇలాంటి టేబుల్స్లో అయితే వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ కూడా యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 3 బోర్డ్స్ తీసుకున్నాం క్వాలిటీస్ ఇచ్చాము పీకాక్ హ్యాస్ బ్యూటిఫుల్ ఫీదర్స్ ఆ పీకాక్స్ ఫీదర్ హ్యాస్ మెనీ కలర్స్ ఎక్సెట్రా ఇక్కడ హ్యాజ్ అవన్నీ ఏం లేవన్నమాట వాళ్ళు సెంటెన్స్కి అనుగుణంగా వాళ్ళు రాస్తారు ఓకే నెక్స్ట్ యాక్టివిటీ 5 లెటర్ గేమ్ చిల్డ్రన్ డివైడ్ ఇన్ టూ గ్రూప్స్ టీచర్ గివ్స్ ఏ లెటర్ రైట్ ఎనీ 5 సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ బై యూజింగ్ ద లెటర్ ఇక్కడ పిల్లల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసి టీచర్ ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్స్తో వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ కానీ ప్రిపేర్ చేయమంటారనమాట ఓకే ఇంకా 5 లాంగ్వేజెస్ గేమ్స్ ఇచ్చాను నేను ఎనీ 3 మీరు మెన్షన్ చేయొచ్చు ఓకే